తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రేపు రాబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాల గురించి చర్చించుకున్నాం మరి ఎప్పుడు కూడా కేంద్రం అన్నా బడ్జెట్ అన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి సంబంధించి గుర్తొచ్చేది మన ప్రత్యేక హోదా సమస్య అలాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి పలు అంశాల ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి ప్రతిసారి కూడా మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రం అంతా తిరిగి నాకు ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి కేంద్రం మెడల్ వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొని వస్తున్నటువంటి మాట మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము గుర్తు చేస్తున్నాం ఈ రోజుకి సుమారు పంతొమ్మిది నెలలు అవుతుంది ఎక్కడుంది ప్రత్యేక హోదా ఏం పోరాటం మీరు చేశారు ఏ రకంగా కేంద్రం మీద మీరు ఒత్తిడి తీసుకొని వచ్చారనంటే ఈరోజు వరకు కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నారు ఢిల్లీకి పంపించినటువంటి ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ వాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా కాపాడాలని ఒక రాజకీయ మనుగడతోనే అక్కడ పబ్బం గడుపుతున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలుగా గెలిచినందుకు మేము ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందన్నటువంటి విషయంలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా ఈరోజు చొరవ చూపించలేకపోతున్నారు అందుకనే ప్రతిపక్షం కింద మా బాధ్యతగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో హామీ ఇచ్చిందో వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నాం వాళ్ళకే సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు ఒక పక్కా ఎజెండా ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి ప్రత్యేక హోదా మీరిచ్చినటువంటి హామీ ప్రకారం ఎప్పుడులోగా సాధిస్తారు ఏ పోరాట మార్గాన్ని ఎంచుకొని మీరు సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మర్చిపోయారేమో గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆయనే సజెస్ట్ చేశారు రాజీనామాలు చేస్తే ఎందుకు కేంద్రం మన వైపు చూడదు ఎందుకు మనకు ప్రత్యేక హోదా ఇవ్వదని ఆ రాజీనామాల విషయం ఎందుకు ఈరోజు లేవనెత్తట్లేదు పంతొమ్మిది నెలలు అయింది ఇంకా ఎంతకాలం ప్రజలు దాని గురించి వేచి చూడాలి ఎంతకాలం మీరు చెప్పినటువంటి మాటల గురించి వేచి చూడాలి లేకపోతే మీరు చెప్పినటువంటిది అబద్ధమా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందన్నది కూడా తెలియజేస్తున్నాం అలాగే ఆయనకు అనుభవం లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడింది మరి అప్పుల మీద అప్పులు చేసుకొని ఈరోజు ఏ స్కీమ్ తీసుకున్నా సరే ప్రతి స్కీమ్లో కూడా కరప్షన్ పెద్ద ఎత్తున చేసుకొని ఈ రోజు రాష్ట్రాన్ని కూడా ఈరోజు అప్పుల బావిలో నెట్టేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు స్కీమ్ల గురించి మనం మాట్లాడితే నాడు నేడు స్కీమ్ దగ్గర నుంచి ఇళ్ల పట్టాల స్కీమ్ దగ్గర నుంచి అమ్మఒడి స్కీమ్ దగ్గర నుంచి ఏ స్కీమ్ తీసుకున్నా స్థానికంగా నుంచి ఆయన పైన వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం తాలూకా డబ్బుని ఏ రకంగా కాజేయాలన్నటువంటి పథకం ద్వారా నడుస్తుంది తప్పితే పేద ప్రజలకి ఉపయోగపడేటటువంటి పథకం ఈ రోజు వరకు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొని రాలేకపోయింది ప్రతి విషయంలో కూడా స్కాములు చేసుకొని ఈరోజు స్కామ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు తయారైందంటే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి విషయాలని పార్లమెంట్లో కూడా ప్రస్తావించి ఎందుకనంటే ఎక్కడైనా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు రాష్ట్రాలు ఈ రకంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కేంద్రం కూడా బాధ్యత తీసుకొని మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము మాట్లాడతాం అలాగే రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా మొదటి నుంచి కూడా దాడి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అహంకారం రాజ్యాంగం కంటే నేను అన్నటువంటి ఒక అహంకారం కళ్ళు నెత్తికెక్కి ఈరోజు నేనేం చెప్తే జరగాలి తప్పితే రాజ్యాంగంలో ఏది ఉన్నా సరే నేను అన్నటువంటి తోరణలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అందుకనే పోలీస్ వ్యవస్థ ఈరోజు ఎంతో చక్కగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఈరోజు ఏం చెప్తే అది చేసేటటువంటి విధంగా వాళ్ళు కండువాళ్ళు వేసుకున్నటువంటి కార్యకర్తలు ఏ రకంగా పనిచేస్తున్నారో ఆ రకంగా కొంతమంది పోలీసులు వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని యావత్ వ్యవస్థకు అంతటికి కూడా చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు అలాగే ఉద్యోగస్తులు అందులో కూడా కొంతమంది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి వాళ్ళు ఏం చెప్తే అది వత్తాసు పలికి ఈరోజు మాట్లాడడం వల్ల అధికారులందరూ కూడా ఈరోజు చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు ఇలా ప్రతి ఒక్క రాజ్యాంగ వ్యవస్థ వాళ్లకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్లకున్నటువంటి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ నుంచి నడవాల్సినటువంటి వ్యవస్థను కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందులో దూరి వాళ్ళ తాలూకా నాయకత్వాన్ని వాళ్ళ తాలూకా ప్రభావాన్ని దాని మీద చూపించి యావత్ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా కొప్పుకూలేటటువంటి విధంగా చేయడం అనేది చాలా దౌర్భాగ్యకరం ఇటువంటి విషయాలు ఖచ్చితంగా పార్లమెంట్లో లేవ లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత కూడా ఖచ్చితంగా చేపడతాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది గతంలో కూడా చూశారు మరి ఐదు సంవత్సరాలు మేము పోరాటం చేస్తూ వచ్చాం ఆ రోజు బీజేపీతో మేము ఎంత పోరాడినా సరే అది కేవలం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఆలోచనతో కేంద్రం దగ్గర ఎక్కడా కూడా రాజీ లేకుండా మేము ఆ రోజు పోరాటం చేశాం మరి అదే విషయంలో ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ తల ఉంచుకొని దండాలు పెట్టుకొని వస్తున్నారే తప్పితే ఎక్కడ పోరాట ప్రతిమనేటటువంటిది మాత్రం ఎక్కడ కనబడట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి నోట ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు కూడా ప్రత్యేక హోదా అన్నటువంటి మాట కూడా ఈరోజు పలకలేకపోతున్నారని అంటే అసలు దాని గురించి ఆయన ఆలోచన ఏంటో రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా రాష్ట్ర యువతకి ఎందుకనంటే యువతకు ముఖ్యంగా ప్రామిస్ చేసి ప్రత్యేక హోదా నేను తీసుకొని వస్తాను నాకు ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రాలేకపోయారు అది నా వల్లే సాధ్యం అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు యువతకు మోసం చేసి ఈరోజు ఓట్లు వేసుకున్నారు కాబట్టి దానికి ఏం సమాధానం చెప్తారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంపీలు అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా వంతుగా మేము ఒత్తిడి తీసుకొని వస్తాం అదే రకంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రిలీజియస్ యాక్టివిటీస్లో కూడా చూసుకుంటే చాలా వరకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి మరి ఆ దేవాలయాల మీద ఎన్ని దాడులు ఎంతకాలంగా జరుగుతున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది ఒక్కరిని కూడా ఈరోజు పట్టుకోలేదు పట్టుకోలేదు కదా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆ ఇష్యూస్ని హైలైట్ చేసి ఇలా ఈ పరిస్థితులు ఉన్నాయి దయచేసి పోలీస్ వ్యవస్థ దీని మీద దృష్టి పెట్టాలి దయచేసి ప్రభుత్వం దీని మీద కఠినంగా స్పందించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వాళ్ళని పట్టుకోవాలి శిక్షించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున పెడితే ఏవైనా సరే కార్యక్రమాలు పెడితే తిరిగి మా మీదే కేసులు పెడుతున్నాం మా నాయకుల మీద కేసులు పెట్టి అక్రమంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఈరోజు జైలు పాలు చేయాలని లేకపోతే అరెస్టులు చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయంతో ఈరోజు నడుస్తున్నారు ఇటువంటి విషయాలు కూడా దేశం మొత్తం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రం కూడా జోక్యం చేసుకుని దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది కూడా రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ సెషన్స్లో మేము మాట్లాడతాం చిన్న చిన్న ఇష్యూస్ కానీ పెద్ద ఇష్యూస్ కానీ కాన్స్టిట్యున్సీలో కేంద్రానికి సంబంధించి ఏది ఉన్నా సరే ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మా సంఖ్య అనుగుణంగా మాకున్నటువంటి వాయిస్ అనుగుణంగా ఆపర్చునిటీస్ అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ కూడా మేము ముందుంటాం మాట్లాడుతూనే ఉంటాం అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం మరి ఆ విషయాల మీద ఈరోజు చర్చించుకొని రేపు రాబోతున్నటువంటి సమ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ తాలూకా పాత్ర మరి బలంగా ఉండేటటువంటి విధంగా మేము కూడా అక్కడ నడుచుకుంటామనేది కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ